హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది సినిమా వాల్తేరు వీరయ్య మూవీ? నేను ప్రీమియం షో చూసినా, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే కూడా ఆ ఎమోషన్ తప్ప మామూలు లేదు. అసలుకి వేరే దేశాలలో అందరితో 20 దేశాలలో చిరంజీవి గారు ఉండి వీడియో కాల్ జై మెగా స్టార్ అసలుకి బాసిస్ బ్యాక్ అనుకుంటా. అంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎంత ఎంకరేజ్. 200 కోట్లు వచ్చింది భయ్య, ఇంకా 100 రోజులు కూడా ఆడి 400 కోట్స్ కూడా కలెక్ట్ చేస్తాను. నాకైతే మంచిగా అసలు బాస్ మామూలు లెవెల్ లేదు. చాలా మంది ఫేక్ కలెక్షన్స్ అంటారు కదా, ఎవడన్నా అనా ఫ్యామిలీ. నేను ఒక్కరు చూస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి పోయి చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఎదుకుపోతున్నావు అంటే వాళ్ళతేరు వీరు అని చెప్పిన మంచిగా ఎంజాయ్ చేసిన ఆ ఎమోషన్స్కి అయితే ప్రతి ఒక్కరు ఏడ్చిండ ప్రతి ఒక్కరు మంచిగా కాంబినేషన్ మామూలు కాదు. ఒక పక్క మెగా పవర్, ఒక పక్క మాస్ పవర్, ఇద్దరు మధ్య మంచి కాంబినేషన్. కరెక్ట్ సంక్రాంతి కరెక్ట్ అంటే ఇది వాళ్ళతేరు వీరయ్య కరెక్ట్ ఇచ్చిండు. 100 దేశాల కన్నా ఎక్కువనే ఆడతాడు, ఇంకా కంటిన్యూ నడుస్తుంది. మంచి సినిమా అయితే వేరే లెవెల్, 500 కోట్స్ దగ్గర కూడా పోతుందని, మంచి సక్సెస్ కావాలని, ఇదే లెవెల్ చిరంజీవి గారు రావాలని నాకైతే చాలా బాగా అనిపించింది. ఎన్నిసార్లు చూసినావు సినిమా? మామూలు ఇదైతే 3 టైమ్ అన్న, నిజంగా అంటే మంచిగా నాకు కొద్దిగా పైసలు తక్కువ 3 టైమ్ లేకపోతే 5 టైమ్ అని చూస్తుంటే అన్న బాస్ లుక్ మామూలు లేదు, సిగరెట్ స్టైల్ కానీ అన్న. ఒకటి మనం సినిమా చూడాల్సింది ఒకటే ఒకటే అన్న, ఎక్స్ప్రెషన్స్. అసలు ఈ రైటేజ్ గారు కన్నగాడు పెట్టారు, ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కటే చాలన్న సినిమా. మనం వాల్యూ అనేది సరిపోతుంది. బాస్ ఈజ్ ద బ్యాక్ అసలుకి అన్న. ఇంకోటి వేరే అమెరికా ఆ దేశాలలో 20 ఎట్లా అడుగుతున్నా లైవ్ లో మాట్లాడి, రెండోది అక్కడ ఎట్లా కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది, ఇక్కడ 200 కోట్లకి మించే పోతుంది. ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. బాస్ ఇస్ ద బ్యాక్, బాస్ ఇంకా తిరుగులేదు మొత్తం. ఇంకా ఇది సమ్మర్ దాకా అయితే అన్ననే నడుస్తుంది.